హెయిర్ ఫాల్ చాలా అవుతుందా ఎక్కడ చూసినా మీ హెయిర్ కనిపిస్తోందా ఇంట్లో బాత్రూంలో బెడ్షీట్ మీద అలాగే మంచిగా మీకు హెయిర్ ఫాల్ అనేది సబ్సైడ్ అయ్యి మీ హెయిర్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయితే బాగుంటుంది కదా బ్యాల్ట్ ప్యాచెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి అని వాళ్ళకి కూడా ఈ రెమెడీ అనేది ట్రై చేస్తే వాళ్ళకి బ్యాల్ట్ ప్యాచెస్లో హెయిర్ గ్రోత్ అన్నది అవుతుంది హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ సబ్సైడ్ అవుతుంది హెయిర్ డెన్సిటీ తగ్గిన వాళ్ళకి హెయిర్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ మ్యాజికల్ రెమెడీ ఏంటి చూసేద్దాం పదండి హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్ మై బ్యూటీ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మంచిగా ట్వంటీ ఫోర్ అవర్స్లో మన గురించి కూడా మనం కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకోవాలి మన సెల్ఫ్ కేర్ ఈజ్ సెల్ఫ్ లవ్ సో సెల్ఫ్ కేర్ చేసుకుంటూనే అందరి కేర్ తీసుకుంటూ ఉండాలి మన గురించి కూడా మనం కొంచెం టైం అన్నది కేటాయించుకుని మనం మన చేయాల్సిన ఏదైనా రిఫ్రెష్ అవ్వడానికి ఏ మ్యూజిక్ అయినా వినొచ్చు ఏ మెడిటేషన్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మన డి హైవే రెమెడీస్ కూడా అదిలో ఒక పాట అనమాట సో ఏ ఏ హెయిర్ మాస్క్ పెట్టుకున్న ఫేస్ మాస్క్ పెట్టుకున్న మనకు రిలాక్సే వస్తుంది ఆ తర్వాత మనం చేయాల్సిన వర్క్ అన్నది డబల్ వర్క్ చేయగలుగుతాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా పేరు అఖిల ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బైక్ ల ఇందులో నేను అమేజింగ్ డిఐవై రెమెడీస్ వారంలో మూడు రోజులు మండే డే ఫ్రైడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి తీసుకొచ్చేసి షార్ట్స్ షార్ట్స్లో కూడా వస్తున్నాను ట్యూస్డే థర్స్డే సాటర్డే అండ్ సండే అన్నమాట అది కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సో మిస్టేక్ అంట మన డిఐవై రెమెడీస్ అన్ని చూడాలి అన్ని ట్రై చేయాలి అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మీరు పొందాలనుకుంటే వెంటనే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతే ఏ రెమెడీ అనేది మిస్టేక్ నే మీరు అన్ని ట్రై చేయొచ్చు అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మీరు పొందుకోవచ్చు స్కిన్ అండ్ హెయిర్ అన్నది నేచురల్ గా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు హెల్దీగా ఉంచుకోవచ్చు సో వెంటనే ఎర్ర బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేసేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు పక్కనే ఉన్న బెల్ కాల్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మీరు నేను అప్లోడ్ చేయగానే మీకు మీ ఫోన్లో అనేది బెల్ రింగ్ అవుతుంది వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆ రెమెడీ అనేది మీరు ట్రై చేసి ఆ ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది పొందొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి రెమెడీ వచ్చేసి బ్యాల్ట్ ప్యాచెస్ ఉన్న హెయిర్ ఫాల్ చాలా అవుతుంది అన్న హెయిర్ డెన్సిటీ అనేది తగ్గిపోయిందన్న మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి కాజెస్ రీజన్స్ ఏంటంటే ఏదైనా మనకి ఫీవర్ వచ్చి తగ్గినా సరే ఏదైనా మెడిచే మెడికేషన్స్ తీసుకుని మనం ఆ తర్వాత తగ్గి తగ్గిపోయిన తర్వాత కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది అలాగే విటమిన్ డెఫిషియన్సీ ఉన్న హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది ఇంటర్నల్గా ఈ ప్రాబ్లం ఉంటే ఓకేనా సో హెయిర్ ఫాల్ అవ్వడానికి కాజెస్ అలాగే ఈ హెయిర్ ఫాల్ అనేది తర్వాత మనం రైట్ టైం లో అనగా చేయకపోతే దాన్ని సబ్సైడ్ చేయకపోతే హెయిర్ ఫాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బ్యాల్డ్ ప్యాచెస్ రావడం స్టార్ట్ అవుతుంది హెయిర్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది సో ఇవన్నీ చెక్ పెట్టడానికి ఇవాళ రెమెడీ మీరు ట్రై చేస్తే మీ హెయిర్ ఫాల్ అనేది వెంటనే కొంచెం ఎక్కువ అవ్వాల్సిన హెయిర్ ఫాల్ కొంచెం తక్కువ అవుతుంది అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఓకేనా సో హెయిర్ ఫాల్ వెంటనే సబ్సైడ్ అవుతుంది బ్యాల్డ్ ప్యాచెస్లో కూడా బ్యాల్డ్ ప్యాచెస్ రావడం స్టార్ట్ అయితే అక్కడ కూడా హెయిర్ రీగ్రోత్ ఉంటుంది సో హెయిర్ డెన్సిటీ తగ్గిపోయింది మాకు వాల్యూమ్ తగ్గి పోయిందన్న వాళ్ళకు కూడా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఈ వీడియోని మొత్తం చూస్తే మీ ఉన్న ఈ ప్రా ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు న్యాచురల్ గానే కెమికల్ లేకుండానే జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న ఈ హెయిర్ ఇష్యూస్ అన్నది సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లోనే సో త పక్కా అన్నది వెంటనే మీరు ట్రై చేయొచ్చు సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జింజర్ అదే అల్లం అనమాట సో కర్రీ లీవ్స్ అదే కరివేపాకు సో ఈ టూ అన్నది మన బ్యాల్ట్ ప్యాచెస్ తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ అన్నది వెంటనే రిస్ట్రిక్ చేస్తుంది హెయిర్ గ్రోత్ అన్నది వెంటనే ప్రమోట్ చేస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్ తీసుకుని మంచిగా కొంచెం చిన్న పీస్ అన్నది అల్లం పీస్ తీసుకుని దానికి ఉన్న తొక్క తీసేసి కడిగేసి పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసేసుకోవాలి హ్యాండ్ఫుల్ అదే మన చెయ్యి గుప్పెడంతా కర్రీ లీవ్స్ కరివేపాకు తీసుకుని నేను బ్లెండింగ్ జార్లో వేసేసాను అలాగే వాటర్ అన్నది పోసుకొని మంచిగా పేస్ట్ లాగా మంచిగా దాన్ని మిక్స్ చేసేసాను పేస్ట్ అయిపోయింది పేస్ట్ అయిపోయాక ఈ మన పేస్ట్ని మనం స్ట్రెయిన్ చేసుకుంటే మనకి జ్యూస్ అన్నది వస్తుంది ఆ జ్యూసే మన మ్యాజికల్ జ్యూస్ బ్యాల్డ్ ప్యాచెస్ తగ్గడానికి హెయిర్ ఫాల్ రిస్ట్రిక్ట్ చేయడానికి హెయిర్ డెన్సిటీ అన్నది ఇంక్రీజ్ చేయడానికి మన మ్యాజికల్ ఈ జ్యూస్ అన్నది మనం వెంటనే ఇందులో ఒక్క స్పూన్ అన్నది క్యాస్టర్ ఆయిల్ పెట్టుకోవాలి క్యాస్టర్ ఆయిల్ ఏంటి ఆవదం నూనె ఆవదం నూనె పెట్టుకుంటే మన గ్రోత్ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేస్తుంది హెయిర్ కండిషన్ చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ అన్నది వెంటనే రిస్ట్రిక్ట్ చేస్తుంది సో అందుకనే క్యాస్టర్ ఆయిల్ అనేది థిక్గా ఉంటుంది మనకి సో పెట్టుకోవడానికి అది ఒక్కటే పెట్టుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది దాన్ని ఎందులో అయినా డైల్యూట్ చేసుకుని పెట్టుకుంటేనే మనకి దానికి ఉన్న ప్రాపర్టీస్ ఉంటుంది అలాగే థిక్ కన్సిస్టెన్సీ లేకుండా మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉంటుంది పట్టేయకుండా ఉంటుంది అనమాట సో జిడ్డుగా లేకుండా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జ్యూస్ ఉందని ఒక స్పూన్ అన్నది ఆ నూనె నూనెసాను మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం స్కాల్ప్ పెట్టుకోవాలి కాన్సన్ట్రేషన్ అంతా స్కాల్ప్ మన హెయిర్ ఫాల్ అన్నది స్కాల్ప్ నుంచే అవుతుంది సో అందుకనే మన స్కాల్ప్కి ఈ జ్యూస్ అన్నది మన మ్యాజికల్ జ్యూస్ అన్నది మనం పెట్టుకుంటే మనకి మన హెయిర్ ఫాల్ అన్నది రిస్ట్రిక్ట్ చేస్తుంది బాగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి కొంచెం తగ్గుతుంది అలాగే బ్యాడ్ ప్యాచెస్ ఉన్న వాళ్ళకి హెయిర్ రీగ్రోత్ అన్నది అవుతుంది అలాగే మీకు హెయిర్ లెంత్ అన్నది తగ్గిపోయి హెయిర్ వాల్యూమ్ అన్నది డిక్రీజ్ అయిపోతే ఇది యూస్ చేయగా చేయగా హెయిర్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది డెన్సిటీ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది మీకు సో ఈ రెమెడీ ఇప్పుడు మనకున్న ఈ జ్యూస్ అన్నది క్యాస్టర్ ఆయిల్ అవదాం ప్లస్ అదే జింజర్ అండ్ కర్రీ లీవ్స్ కదా సో ఈ త్రీ అన్నది మన కి ఒక కాటన్ బాల్ తీసుకోండి కాటన్ బాల్ తీసుకుని మంచిగా మంచిగా కి అప్లై చేసుకోవాలి ఏ మసాజ్ అన్నది చేయొద్దు హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు ఏ ఎక్స్పెరిమెంట్ అన్నది చేయకూడదు సో అందుకని ఏ మసాజ్ అన్నది అవాయిడ్ చేయండి ఇప్పుడు జస్ట్ మనం ఇలా ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి మన స్కాల్ప్కి ఓన్లీ లెంత్ కూడా పెట్టుకోవచ్చు కండిషన్ అవుతుంది మీ హెయిర్ అన్నది సిల్కీగా స్మూత్గా ఉంటుంది కానీ ఇప్పుడు మన హెయిర్ ఫాల్ అండ్ మన కాన్సన్ట్రేషన్ అంతా మన హెయిర్ డెన్సిటీ హెయిర్ ఫాల్ అన్నది సబ్సైడ్ చేసుకోవడానికి కాబట్టి మన హెయిర్ ఫాల్ని సబ్సైడ్ చేసుకుని హెయిర్ బెల్ట్ ప్యాచెస్ని అలాగే మన హెయిర్ డెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం చూస్తున్నాం కాబట్టి స్కాల్ప్కే మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి సో స్కాల్ప్కి పెట్టుకొని మంచిగా పెట్టేసుకుని ఇది థర్టీ టు వన్ అవర్ అన్నది వదిలేయండి అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జింజర్ జ్యూస్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది అప్పుడే కదా మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది హెయిర్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ అవుతుంది జింజర్ జ్యూస్ అనేది మన కి ఒక మెసేజ్ ఇస్తుంది చాలు లే ఇంకా నువ్వు ఇప్పటిదాకా పడుకున్నావు సో ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేయి చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అన్నది రిస్ట్రిక్ట్ చేయి అలాగే హెయిర్ గ్రోత్ అన్నది వెంటనే ప్రమోట్ చేయి అన్న మెసేజ్ అన్నది మన స్కాల్ప్కి ఇస్తుంది అప్పుడే మన కర్రీ లీవ్స్ మన జ్యూస్ ఉంది కాబట్టి కరివేపాకు జ్యూస్ ఉంది కాబట్టి అది కూడా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది దా జింజర్ జ్యూస్తో పాటు అది లేయర్స్ మన లో అబ్జర్వ్ అయ్యి మంచిగా మన బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్న టైంలో మంచిగా మన హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ చేస్తుంది సో ఈ టూ త్రీ మిక్చర్ అన్నది మన చాలా మ్యాజికల్ అనమాట సో పాటు మన క్యాస్ట్ ఆయిల్ కూడా పెట్టుకున్నాం కాబట్టి గ్యారంటీగా హెయిర్ ఫాల్ అన్నది రిస్ట్రిక్ట్ అవుతుంది హెయిర్ డెన్సిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది సో అందుకనే మంచిగా థర్టీ టు వన్ అవర్ అన్నది పెట్టుకుని షాంపూ చేసేసుకోండి ఇలాగా మీరు వారంలో మూడు రోజులు వెంటనే త్రీ టైమ్స్ అన్నది చేయాలి చేస్తేనే మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది వెంటనే తెలుస్తుంది సో వెంట అంటే ఆల్టర్నేట్ డేస్ కూడా చేయొచ్చు నో ప్రాబ్లమ్ కానీ హెయిర్ ఫాల్ చాలా ఉన్నవాళ్ళు ఆల్టర్నేట్ డేస్ చేయండి కాదన్న వాళ్ళు కొంచెం మాకు ఇబ్బంది అన్న వాళ్ళు వారంలో మూడు రోజులు చేస్తే వెంటనే మీ హెయిర్ ఫాల్ అన్నది సబ్సైడ్ అవుతుంది హెయిర్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేస్తుంది సో ఇది అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇప్పుడే వెంటనే ట్రై చేయండి అలాగే మంచిగా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ మ్యాజికల్ రెమెడీ అనేది ఇంట్లో వెంటనే ట్రై చేయండి బయట చాలా మనం చూస్తూనే ఉంటాము ఇది పెట్టుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది సబ్సైడ్ అవుతుంది ఇది పెట్టుకుంటే మీ హెయిర్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చూస్తూనే ఉంటాం కానీ ఇది ట్రై చేయండి వెంటనే మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది అలాగే జీరో అండ నెగిటివ్ ఎఫెక్ట్తో కెమికల్ అన్నది లేదు మనమే ప్రిపేర్ చేసుకున్న మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్న నమ్మకంతో అప్లై చేయండి వెంటనే మన హెయిర్ ఫాల్ అనేది సబ్సైడ్ అవ్వాలనే నమ్మకంతో మంచిగా జా మంచిగా ఒకటి కొంచెం టైం ఉన్నది మన కోసం మనం స్పెండ్ చేసేదే సెల్ఫ్ కేర్ అనమాట ఇది సో మంచిగా స్కాల్ అప్లై చేసి మంచిగా వదిలేస్తే అప్పుడు మన ఇలా చేయగా చేయగా మన హెయిర్ ఫాల్ రిస్ట్రిక్ట్ అవుతుంది అలాగే మన మూడ్ కూడా మనకి ఎన్హాన్స్ అవుతుంది మన గురించి మనం కేర్ తీసుకుంటున్నామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ సాటిస్ఫాక్షనే ఆ నమ్మకంతోనే మంచిగా మన హెయిర్ ఫాల్ కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది స్ట్రెస్ అన్నది తగ్గుతుంది స్ట్రెస్ తగ్గితేనే మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి సో నో స్ట్రెస్ స్ట్రెస్ అన్నది తీసుకోవద్దు సో మంచిగా స్ట్రెస్ తీసుకోకుండానే నమ్మకంతోనే ఈ రెమెడీ అనేది ట్రై చేస్తే మన హెయిర్ ఫాల్ అన్నది అసలు వెంటనే ఆగిపోతుంది ఎవ్వరు ఆపలేరు ఎక్కడ అసలు తీసుకుంటుంది మళ్ళీ మ్యాజికల్ రిమిట్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది వరకు బీ పాజిటివ్ థింగ్ పాజిటివ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ మీ గురించి మీరు కేర్ తీసుకుంటుంది అందరు కేర్ తీసుకుంటూ ఉండండి బాయ్ హైడ్రేటెడ్గా ఉండండి జంక్ ఫుడ్ అన్నది అవాయిడ్ చేయండి బాయ్